नमस्ते वाणी होममेड्स को स्वागतम। ईरोजु एंतो रुचिकरंगा उंडे जंतिकलु एला प्रिपेर चेसुकोवच्चो चूद्दाम। अंदुकोसम मुंदुगा मिक्सी जार लोकी अरकप्पु पुट्नालनु पोसुकोवाली। अंदुलोने हाफ टी स्पून वामु वेसी मेत्तटि पौडर्ला ग्रैंड चेसुकोवाली। జంతికలు తినేటప్పుడు వాము నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటే వామును పిండిలో వేసి కలుపుకోవచ్చు। గ్రైండ్ చేసిన పిండిని జల్లెడలో పోసి జల్లించుకోండి। జల్లించిన తర్వాత వచ్చిన ఈ నూకను తీసేయండి। ముందుగా జల్లించిన బియ్యం పిండి 2 కప్పులు వేసుకోవాలి। రుచికి సరిపడా ఉప్పు, కారం 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి। మీరు నెయ్యికి బదులు వెన్న లేదా నూనెనైనా పిండిలో వేసి కలుపుకోవచ్చు। నూనెను వేసుకోవాలనుకుంటే కాచి యాడ్ చేసుకోండి। ఇలా కలిపాక కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి। నువ్వులు 1 టీ స్పూన్ వేసుకోవాలి। వీటిని కారం ఉప్పు వేసినప్పుడు వేసి కలుపుకోండి। పిండి మొత్తాన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ ను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం। ఆయిల్ కాగే లోపు ఇలాంటి 3 రంధ్రాలు ఉన్న బిళ్ళను తీసుకొని చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలి। చక్రాల గిద్దల లోపల కొంచెం నూనెను వేసి చేతితో మొత్తానికి అప్లై చేసుకోండి। పిండి అనేది లోపల వైపు గిద్దలకు అంటుకోకుండా ఉంటుంది। కొంచెం పిండిని తీసుకొని గిద్దల్లో పెట్టుకోవాలి। కొత్తగా జంతికలు చేసే వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అయితే నూనె చిట్లుతుందనే భయం లేకుండా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు। గరిటకి నూనెను అప్లై చేసి దానిపై ఇలా వత్తుకోండి। ఇలా వీటిని కవర్ పైన కూడా వత్తుకోవచ్చు। డీప్ ఫ్రై కి ఆయిల్ కాగింది। మనం చేసిన జంతికలను వేసి ఫ్రై చేసుకుందాం। గరిటను ఆయిల్ లో పెట్టి కాస్త కాలాక నెమ్మదిగా బయటకు తీస్తే జంతిక నూనెలోకి జారిపోతుంది। కాస్త ఫ్రై అయ్యాక రెండో వైపుకు టర్న్ చేసుకోండి। వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే లోపలి వరకు వేగక మెత్తగా ఉంటాయి। ఫ్రై అయిన జంతికలను వేరే ప్లేట్ లోకి తీసుకుందాం। మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసి ఫ్రై చేసుకోండి। జంతికలను తుంచి చూద్దాం। మనం వెన్న లేదా నెయ్యిని వేస్తే జంతికలు గుల్లగా కరకరలాడుతూ వస్తాయి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే జంతికలు రెడీ। వీటిని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి।